హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. బాగున్నాడా? మరి ఈరోజు టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ మరి తెలుసుకుందామా? దేవుడు లేదని బుద్ధిహీనులు తన హృదయంలో అనుకుందుడు. కీర్తనలు 53:1. అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మనమైతే దేవుడు లేదని అనుకుంటాం, కానీ దేవుడు నిజమైన దేవుడు అని ఎవడు తెలుసా ఫ్రెండ్స్? మన ఏసయ్య. ఆయన చంద్రుని, సన్ని, ట్రీస్ని, మనల్ని, యానిమల్స్ని, జంతువుల్ని, ఫిష్ని అన్నిటినీ ఆయన సృష్టించాడు. సో మనం ఎవరు పూజించాలి? ఏసయ్యని. కాకపోతే మనం ఈ సృష్టిని పూజించకూడదు. అంటే రాళ్ళని, సన్నిని, లేకపోతే ఒక పాము ఉంటుంది కదా, నాగుపాము, అలాంటివి కూడా మనం అసలు పూజించకూడదు. వాటిని మనము ఏసయ్యని పూజించాలి. అంటే ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన్ని మనం పూజించాలి. ఈ సృష్టిని పూజించకూడదు, ఈ సృష్టికర్త అయిన ఆ ఏసయ్యని పూజించాలి. మరి ఈరోజు దేవుడు వాదం తెలుసుకున్నందుకు థ్యాంక్స్. మనం ప్రార్థన చేసుకుందామా? వందనాలు. ఈరోజు మీతో నేను ఈ సృష్టి గురించి పిల్లలతో మాట్లాడినందుకు థ్యాంక్స్ ఏసయ్య. ఈ సృష్టి చేశాడు, ఓకే, కానీ సృష్టిని మేము పూజిస్తే మమ్మల్ని క్షమించండి. ఈ సృష్టికర్త అయిన మిమ్మల్ని మేము పూజిస్తాం. అనాథ పిల్లల్ని దీవించండి, వాళ్ళు కూడా ఈ సృష్టిని పూజిస్తే వాళ్ళు కూడా క్షమించండి ప్లీజ్ ఏసయ్య. కరోనా వైరస్ కూడా బంధించండి ప్లీజ్. ఎవరు బయటకు వెళ్ళట్లేదు, పరిస్థితులు చాలా ఉన్నాయి. అందరు ఈ వ్యాధి వల్ల చాలా బాధల్లో పడ్డాడు. మరి ఇదంతా తొలగించేలాగా చూడండి ఏసయ్య. ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కానీ బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నేను మీ జెస్సీ, నిస్సీ, లియో కిడ్స్.